బాబు హరి ఎవరు బాబు వాళ్ళు? మిమ్మల్ని చూస్తే మంచివారిలాగా ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని చంపడానికి ఎందుకు చూస్తున్నారు? మీరే అన్నారు కదా సార్ మంచివాళ్ళు అని, అది చాలదా మమ్మల్ని చంపడానికి? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడండి, జరిగింది చెప్పే ఓపిక లేదు, చెప్పడానికి ఇది సమయం కాదు. కంటి చూపు పోయిన నా తల్లిని నేను కాపాడుకోవాలి. పోనీ, ఎక్కడికి వెళ్తున్నారో చెప్తారా? వైజాగ్. ఎవరున్నారు అక్కడ? 12 లక్షల మంది జనాభా. అంటే నీకెవ్వరూ లేరన్నమాట. చూడు బాబు, నీకు న్యాయం అయితే చేయలేను కానీ నా చేతైనంతలో సాయం చేస్తాను. నాతో వస్తావా? సాయం చేస్తానంటున్నారుగా, తప్పకుండా వస్తాం. సార్, మా అమ్మకు చూపు వస్తుంది కదా. కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. అన్నట్టు నువ్వు నన్ను సార్ సార్ అని పిలవకు, బాబాయ్ అని పిలువు. అలాగే సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఈవిడికి తల మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నరాలు చిట్లి కంటి చూపు పోయింది. కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలి, దానికి 100,000 రూపాయలు అవుతుంది. 100,000 రూపాయలా? ఒరే హరి, నా కళ్ళకి ప్రపంచం కనిపించకపోయినా నువ్వెప్పుడు నా కళ్ళలోనే ఉంటావు బాబు. డాక్టర్, నేను త్వరలో డబ్బు రెడీ చేసుకుంటాను, మమ్మకు చూపు రావాలి. అలాగే, మీరు డబ్బు రెడీ చేసుకోగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. ఓకే అమ్మా, పద. ఆటో, ఆటో. అంకుల్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? హరి వాళ్ళ అమ్మకి బాగా లేకపోతే తీసుకొచ్చాను. ఆహా, జాగ్రత్త. హరి, వాణి అని మన కాలనీలోనే ఉంటుంది. నమస్కారం అండి. నమస్తే వాణి. వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, ఇవాళ నుంచి మన కాలనీలోనే మా పక్క పోర్షన్ లో ఉంటారు. అమ్మా గాయత్రి,
ఏంటి నాన్నా, నిన్ననగా వస్తానన్నారు, ఈ రోజు రావడం? అవును, వీళ్ళు ఇతను హరి అని నా ఫ్రెండ్ కొడుకమ్మా, ఈవిడ వాళ్ళ అమ్మగారు. అక్కడ ఏ ఆధారం లేకపోతే నాతో పాటే షిప్ యార్డ్ లో పనిచేసుకుంది అని అంటే ఇంకేం చెప్పొద్దు. ఇక నుంచి వీళ్ళు కూడా మనతోనే ఉంటారు. రండి రండమ్మా, రండి. అన్నయ్య గారు, మా వల్ల మీకు చాలా శ్రమ కలిగిస్తున్నామేమో. చూడండి అమ్మా, 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మీ వల్ల నాకు బోలెడంత ఆత్మతృప్తి కలుగుతుంది. మీరు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి. బావా, అసలు మనం మందెందుకు కొడుతున్నట్టు? అమ్మా, కొట్టింది ఇక్కడ. కరెక్టే, చెప్పా. అయినా నేనేం అడిగానని ఇంత గట్టిగా పీకావు? నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు నేచురల్ గా మర్డర్ చేయాలి. నీలాంటి వాడే సీఎంఐ సీట్ లోకి వచ్చి 5 ఏళ్ళు అయ్యాక అసలు నేను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను అని ఆలోచించాడంట. అర్థం కాలేదు బావా. అసలు నీ క్వశ్చన్ ఏంటి? మనం మందెందుకు తాగుతున్నావునే కదా. అవును, నువ్వెందుకు తాగుతున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే తాగుతున్నాను. అలాగా? ఎస్. 366 రోజులు మెడికల్ షాపులు మూసేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, జస్ట్ జనాభా తగ్గుద్ది అంతే. కానీ 6 రోజులు బ్రాందీ షాపులు మూసేస్తే మాత్రం ప్రభుత్వానికి బోలెడంత బొక్క. మందుకు అంత వాల్యూ ఉందా బావా? వాల్యూ లేని నీకేం తెలుసురా మందు వాల్యూ గురించి. సరే గాని బావా, నేను ఇలా రోజు నీకు మందు పోయిస్తుంటే తాగటమేనా? వాణి నాకు ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు లేదు, వాళ్ళ అమ్మకి అది పుట్టగానే చెప్పాను. 600 అయినా సరే మన రాణి మల్లిగాడి పిల్లవని. అందుకు అత్తేముంది మరి అంటానుకుంటే కదా ఆ మాటనుగానే అది పోయింది. పోయిందా? పోయిందా? నిన్ను బార్ల వెంట వచ్చి ఇలా తాగద్దని చెప్పానా? తాగద్దని, తాగి వాగొద్దని చెప్పావమ్మా, కానీ మల్లిగాడి పుట్టినరోజు అంటేని. మాయా, నీకు అసలు బుద్ధుందా? ఆడికి బుద్ధుంటే నాకు మందు ఎందుకు పోయిస్తాడమ్మా? చూడు, మా నాన్నకి మందు పోసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో, అదేం కుదరదు. నువ్వు పదా బావా, చూడు బావా. నేను చూడరా బావా, లేకపోతే ఏంట్రా, నా బంగారం లాంటి కూతురు నీ తాగుబోతు మొహానికి ఇచ్చి చేస్తాను అనుకున్నావా? నేను చిరంజీవికి ఇచ్చి చేస్తా. చిరంజీవికి పెళ్లి అయిపోయిందిగా. అతని తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఇచ్చి చేస్తా. నీకెందుకురా? నువ్వు పదా పదా. పవన్ కళ్యాణ్ కా? ఏంటి బాబాయ్, నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధగా ఉంది. నేను రైతు బిడ్డను బాబాయ్, బరువులు మోయటం నాకు అలవాటే. అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి, గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలను, ఏసీల్లో పడుకోబెట్టాలను ఆలోచించకూడదు. సభాష్ బాసు, కోటేషన్ అందరు కొట్టేశావు. మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి 5 ఏళ్ళు ముందుంటాం బాసు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, బాక్సులు బద్దలు కొట్టే ఫేస్ బాస్ నీది. నాలాంటి దాన్ని ముందో ఎనకో వేసుకున్నావనుకో, ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు. చాలా యాపమే హరి. ఈ అమ్మాయి పేరు రాణి, అందరూ టీ పాప అంటారు. నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది. నా గురించి నేను చెప్పుకుంటాను గాని, మీరు టీ తీసుకోండి, చల్లారిపోద్ది. ఇదిగో బాసు, స్పెషల్ టీ. మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు, ఓళ్ళు ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా. అలాగే బాసు, మళ్ళీ మన మాట ఏంటి? నువ్వు హాస్బెండ్ ఏమాక ఏ లేడీస్ టెంప్ట్ అయిపోతారు.
మిస్టర్, నేనెవరో తెలుసా? తెలియదు సార్. నేనెవరో తెలియకుండానే జాయిన్ అయిపోయావా? ఓకే, ఇట్స్ ఓకే. ఐఎమ్ జూచి. జూచి ఏంటండి బూచి లాగా? జూచి అంటే జూనియర్ చిరంజీవి. ఇక్కడ మనం ఎంత చెప్తే అంత. పవన్ కళ్యాణ్ కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా? తెలియదండి. నేనే అన్నట్టు. నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా? అబ్బే తెలీదండి. తెలీదు. చెప్తాను విను. జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాల్లో ఎగిరి తన్నటం. నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా? అతను నేర్పాడు. అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఇందాక వచ్చిందే టీపాప నగ్మ, అది నా జీడిపప్పు ఉప్మా. దానికి నాకు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మ తీస్తా. బాబాయ్.